ప్రైజ్ ద లార్డ్. మీరంతా బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాము. ఈ దినము సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన అనగా కలిసి ప్రార్థించుట. కలిసి ప్రార్థించుట ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము ఎన్నో లేఖనాలు మనం చూస్తాం. సంఘము కలిసి ప్రార్థించుట ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించాడు. అలనాడున్న దేవుడు ఈరోజు కూడా మనతో ఉంటున్నాడు. మనం చేసే ప్రార్థన ప్రభువిని మనకు జవాబు ఇవ్వాలంటే మనము కలిసి ప్రార్థించుట మనకు ఎంతో అవసరం. ఏ రీతిగా మనం ప్రార్థించాలి? దాని విషయమై ఆదికాండము 45:5 చివరి భాగంలో యోసేపు ఇలా చెప్తున్నాడు, గాడ్ సెంట్ టు మీ బిఫోర్ యూ టు ప్రిజర్వ్ ఏ పోస్టరిటీ ఫర్ యూ ఇన్ ద ఎర్త్. దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. ఇక్కడ ఉన్నటువంటి ఆ దినాల్లో మరి చుట్టుపక్కల ఉన్న కరువు భయంకరంగా ఉంటున్నది. కరువు కాలంలో తన ప్రజలను భద్రపరుచుటకు, కాపాడుటకు, బలపరచుటకు, నెమ్మదిపరచుటకు, సమాధానమిచ్చుటకు దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు. అందుకే దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. చూసారా? అంటే యోసేపు దేవుని అనుమతి ప్రకారంగానే వెళ్ళాడు అని మనం అర్థం చేసుకోవాలి. వారికంటే ముందుగా దేవుని యొక్క అనుమతి ప్రకారంగా వెళ్ళాడు కాబట్టి దేవుని నుంచి సమస్తమును కూడా అతను పొందుకున్నాడు. తను పొందుకున్న దాన్ని తన కుటుంబీకులతో, తన దేశము, ఇరుగు పొరుగు దేశాలతో ఆయన పంచుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అదే రీతిగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకంటే ముందుగా ఈ లోకానికి వచ్చాడు. మన కొరకై ఆయన చేసిన పని అంతా కూడా చేసి ముగించబడి, సమాప్తం చేయబడి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. చూసారా ఎంత గొప్ప దీవెన మనకి యేసుక్రీస్తు ప్రభులు వారు అనుగ్రహించాడు. ఆ రోజు యోసేపు ముందుగా దేవుని అనుమతి ప్రకారంగా పంపబడ్డాడు కాబట్టి, ఒకటి, తను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండగలిగాడు. రెండోది, తన కుటుంబానికి కరువు నుంచి విడిపించడానికి ఇష్టపడ్డాడు. మూడోది, తన తండ్రి ఇంటి వారిని. నాలుగోది, ఐగుప్తు దేశం అంతటిని. ఐదోది, చుట్టుపక్కల దేశాలన్నిటినీ తను చేసిన ప్రార్థనను బట్టి కరువు నుంచి విడుదల అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియమైన వారలారా. మనము కూడా దేవుని చిత్తానుసారముగా ప్రార్థించుట ద్వారా తప్పనిసరిగా దేవుడు మొట్టమొదటిగా మనకు వ్యక్తిగతంగా, రెండోది కుటుంబంగా, మూడోది సంఘంగా, ప్రపంచవ్యాప్తంగా దేవుడు అద్భుత కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. అందుకే యోహాను సువార్త 3:34 దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక దేవుని మాటలే పలుకును. ఎవరైతే ముందుగా పంపబడినారో కొలత అనేది లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. యోసేపుకి కొలత లేని ఆత్మను అనుగ్రహించాడు కాబట్టి ఆ ఆత్మతో ఆయన ప్రార్థన చేశాడు. అందుకే మొదటి కొరింథీ 14:15 అపొస్తలైన పౌలు అంటాడు, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును అంటున్నాడు. బహుశా యోసేపు తన జీవితంలో దేవుడిచ్చిన అనుమతి ప్రకారంగానే ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొన్నాడు. ప్రతి పరిస్థితి ఎదుర్కొని ఒక స్థాయిలోకి వెళ్ళటానికి ఆయన చేసిన ప్రార్థనే ఆయనకు ఎంతో సహాయపడింది. ఆయన చేసిన ప్రార్థన ప్రభు విన్నాడు అంటే
యోసేపులో ఉన్న ఆ గొప్ప ధన్యత ఆసక్తి ఏంటంటే ఫస్ట్ దేవుడు ప్రణాళిక ప్రకారంగా వెళ్ళాడు రెండోది ముందుగా పంపబడ్డాడు ఆయన ప్రణాళిక ప్రకారంగా మూడోది ఆయన చెప్పినట్టు చేశాడు చూసారా దేవుని అనుమతి ప్రకారంగా ముందుగా పంపబడి ఆయన చెప్పినట్టు మనం చేసి ప్రార్థన చేస్తే మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అందుకే అపోస్తల కార్యములు 7:9లో దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి తనకు దయను జ్ఞానమును అనుగ్రహించెను చూసారా దయను జ్ఞానమును అనుగ్రహించాలి అంటే తప్పించబడాలి అంటే యోసేపు తప్పనిసరిగా ప్రార్థన చేసి ఉంటాడు ప్రార్థన చేయకుండా ఏది కూడా మనం పొందుకోలేమండి యోసేపు జీవితంలో అన్నలు అమ్మివేసిన ఆ రోజు నుంచి వారికి తిరిగి కనపడేంత వరకు కూడా ఆయన ప్రార్థన జీవితమే ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళింది ఆ ఉన్నతమైన స్థాయి తనను రక్షించుకోగలిగాడు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు తన ఉన్న దేశాన్ని ఇరుగు పొరుగు దేశాలను కూడా కరువులో నుంచి విడిపించగలిగాడు ఇది కేవలము యోసేపులో ఉన్న ప్రార్థన జీవితం ప్రియమైన వారలారా మనం కూడా ప్రభు మనల్ని రక్షించిన నాటి నుండి ఈ లోకాన్ని ముగించేంత వరకు ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వాలి ఫస్ట్ ప్లేస్ ఉదయం లేచిన వెంటనే ప్రభుకి స్థానం ఇవ్వాలి మనం ఏ పని చేసినా ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వాలి అందుకే ఫస్ట్ ప్లేస్ క్రైస్ట్ ఫస్ట్ ఎప్పుడైతే ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన చెప్పినట్టు చేసి ఆయన చిత్త ప్రకారంగా మనం నడుస్తామో మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఒకటి రక్షింపబడిన తర్వాత మొదటి స్థానం ప్రభుకి ఇస్తున్నామా చాలామంది ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయరు బైబిల్ చదువుకోరు వారి ఆలోచనలు వారి తలంపులు వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వెళుతూ ఉంటారు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభును మనం వదిలిపెట్టకూడదు మన ప్రార్థన విని ప్రభు మనకు జవాబు ఇవ్వాలంటే యేసుయేపు చేసిన ప్రార్థన తప్పించబడ్డాడు దయను జ్ఞానమును పొందాడు ఒక ఉన్నతమైన స్థాయిలోకి హెచ్చించబడ్డాడు ఆ స్థాయిని చేరుకోవటానికి ఆయన చేసిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రార్థన కనుక ఈ కింద స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేదే ప్రార్థన ప్రార్థన లేని జీవితము వ్యర్థము ప్రార్థన లేకుండా ఏమి కూడా మనం పొందుకోలేము ప్రియమైన వారలారా సంఘముగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చాం మన జీవితాల్లో యేసుయేపు లాంటి ఆధిక్యత కలిగి మనం ప్రార్థన చేయటం ద్వారా మొట్టమొదటిగా ఆయన చిత్త ప్రకారంగా ఆయన అనుగ్రహం ప్రకారంగా పంపబడాలి రెండోది ఆయన చెప్పినట్టు వినాలి మూడోది ఆయనకు లోబడి జీవించాలి మనం కూడా రక్షింపబడిన తర్వాత మొదటి స్థానం ప్రభుకి ఇవ్వాలి ఆయన మాట వినాలి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి ఎప్పుడైతే అలా నడుచుకుంటామో తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన వింటాడు మనకు జవాబిస్తాడు కనుక మన ప్రార్థన విని ప్రభు మనకు జవాబిచ్చులాగున మనం కొంతసేపు ప్రార్థనలో ప్రవేశిద్దాం ఆకాశ మహాకశంబులు పట్టనీ ఆశ్చర్య కరుడ ఆకాశ మహాకశంబులు పట్టనీ ఆశ్చర్య కరుడ కృపా చూపి నిబంధనను నెరవేర్చి ఉపకారి కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి కపాడితివి నడిపితివి కపాడితివి నడిపితివి ఇంటికి మమ్ములను ఇంటికి మమ్ములను ఆకాశ మహాకశంబులు పట్టనీయా శర్యా కరుడా
ఆకాశమహాకశంభు పటానియా శర్యా కరుణ.